అరే యార్, నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. ఎవడో మన మాటల్ని దొంగచాటుగా వింటున్నాడు అని ఒక చిన్న డౌట్. నేను డైలీ మా ఫ్రెండ్తో మాట్లాడదాం అనుకుంటా, ఒక గంట 2 గంటలు మాట్లాడదాం అనుకుంటా, కానీ మాట్లాడితే మనం మాట్లాడిందంట ఎవరో మనకు తెలిసిన వాళ్ళ ఎవరో పర్సనల్గా వింటున్నారు అని ఒక చిన్న డౌట్ అయితే అనుమానంగా ఉంటుంది. మీకు కూడా అయితే ఆ డౌట్ అయితే ఉంటుంది అనమాట. కానీ ఈ వీడియోలో నేనైతే మీకైతే ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఈ విధమైన డౌట్స్ అయితే ఉంటే మీకైతే ఈ వీడియో అయితే మీకు కూడా ఈ విధమైన డౌట్స్ అయితే ఉన్నాయా? ఉంటాయి, ఉంటాయి కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ విధమైన ఇలాంటి ఇన్ఫర్మేషన్ టెక్ వీడియోస్ కావాలంటే షేర్ చేయండి. ఓకే, దాన్ని లెట్ స్టార్ట్ అవే వీడియో. ఒక చిన్న ఇంట్రో అయితే మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా ఇంతసేపు ఈ విధంగా మన కాల్స్ని అయితే వాళ్ళు అయితే దొంగచాటుకి అయితే వింటున్నారు. దానికి అడ్డుకట్టగా ఏం వేయాలి అంటే ఇప్పుడు నేను మీకు వీడియోలు అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, దానికోసం అయితే మీరు ఏ యాప్ని ఇన్స్టాల్ చేసే అవసరం లేదు, డేటానే అవసరం లేదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, డేటా కూడా అయితే ఆఫ్ చేసాను అనమాట. ఫ్రెండ్స్, డేటానే అవసరం లేదు. ఫ్రెండ్స్, జస్ట్ మీ మొబైల్లో ఉన్న ఫోన్ యాప్ అయితే ఉంటుంది కదా, ఆ ఫోన్ యాప్ అయితే ఓపెన్ చేసాను. ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే మీకైతే ఈ విధంగా డైల్ ప్యాడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరేం చేస్తారంటే కింద మీకు 7 కింద అయితే స్టార్ కనిపిస్తుంది కదా, స్టార్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ ప్రెస్ చేసి 62 హ్యాష్ ట్యాగ్, ఈ విధంగా స్టార్ హ్యాష్ ట్యాగ్ 62 హ్యాష్ ట్యాగ్ ఈ విధంగా అయితే టైప్ చేసి ఈ గ్రీన్ పైన అయితే డైల్ అయితే చేయండి. ఫ్రెండ్స్, డైల్ చేయగానే మీకు ఈ విధంగా కాల్ ఫార్వర్డింగ్ వాయిస్ నాట్ ఫార్వర్డెడ్ అని అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాయిస్ నాట్ ఫార్వర్డెడ్ అని వచ్చింది కదా. ఒకవేళ ఇక్కడ మీకు ఈ విధంగా కాకుండా వేరే వాళ్ళ నంబర్, అంటే ఇక్కడ ఒక్కొక్కసారి మీ నంబర్ కూడా అయితే వస్తుంది, మీ ఇప్పుడు మీరు ఏ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ నంబర్ కాకుండా వేరే వాళ్ళ నంబర్ వస్తుంటే ఏం చేయాలి? ఈ విధంగా వస్తే పర్వాలేదు ఫ్రెండ్స్, మీ మొబైల్ మీ వాయిస్ని మీ కాల్స్ని ఎవడు వినలేదు అని అర్థం. ఈ విధంగా కాల్ ఫార్వర్డింగ్ వాయిస్ నాట్ ఫార్వర్డెడ్ అని వస్తే మీ కాల్స్ని ఎవరు వినట్లేదు, ఏ హ్యాక్ చేయలేదు అని అర్థం. ఫ్రెండ్స్ అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ విధంగా కాకుండా మీకు వేరే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు వేరే వాళ్ళ యొక్క నంబర్, మీరు యూజ్ చేసే నంబర్ కాకుండా వేరే వాళ్ళ నంబర్ కనుక వస్తే మీ మొబైల్ అయితే తప్పకుండా హ్యాక్ అయినట్టే మీ ఒక్క కాల్స్ని ఎవరో వింటున్నారనే అర్థం. ఫ్రెండ్స్ అర్థమైంది కదా? సో ఫ్రెండ్స్, దానికోసం అయితే ఆ కాల్స్ని వాళ్ళ దగ్గర వాళ్ళు వినకుండా చేయాలి అంటే ఫ్రెండ్స్, దానికోసం అయితే మీ మొబైల్లో ఉన్న ఈ ఫోన్ యాప్ని మళ్ళీ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్, ఈ విధంగా మన కాల్స్ని వేరే వాళ్ళు వింటున్నారు అని తెలిస్తే మీరేం చేస్తారంటే హ్యాష్ ట్యాగ్ 002 హ్యాష్ ట్యాగ్ ఈ విధంగా అయితే డైల్ చేయండి. ఫ్రెండ్స్, హ్యాష్ ట్యాగ్ 002 హ్యాష్ ట్యాగ్ ఈ విధంగా డైల్ చేసి గ్రీన్ పెన్ అయితే డైల్ చేయండి. ఈ విధంగా చేయగానే మీకైతే కాల్ ఫార్వర్డింగ్ ఎరేస్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తే మీ కాల్స్ని ఇంకా ఎవడు హ్యాకర్ కూడా మీ కాల్స్ని అయితే వినలేడు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ట్రిక్ మీకు నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ సొట్టబడేలాగైతే నాకైతే లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే. ఫ్రెండ్స్, అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని, ఎరుపు రంగులో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని టంగమని అయితే ఒక శబ్దంగా వచ్చేలాగైతే సబ్స్క్రైబ్ చేసేయండి. మీ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకున్నాయి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా సింపుల్ ట్రిక్స్ అయితే మీకు కావాలి అనుకుంటే మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఈ వీడియోకి వచ్చి లైక్స్ టార్గెట్ వచ్చి 1000K ఫ్రెండ్స్.